నమస్తే అండి. నేను ఇండియాలో గవర్నమెంట్లో వర్క్ చేసినప్పుడు నా అనుభవాలు చెప్పాలనేది అనమాట. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ అది చూస్తున్నాను, హైదరాబాద్లోనే ఎక్కడో ఒక తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు, పోలీసులు తరువుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. కొంచెం బాధ అనిపిస్తుంది. ఎవరికైతే తెలియదు నెక్స్ట్ జనరేషన్ కానీ వాళ్ళకి, ప్లస్ నా గవర్నమెంట్లో వాళ్ళు అప్పట్లో మరి చెన్నారెడ్డిలో పివిఆర్కే ప్రసాద్ గారు అని దివంగత ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి. ఆయన ఇంకా బతికే ఉన్నారని ప్రగాఢ విశ్వాసంలో ఉన్నవాడిని అనమాట. నేను ఆయన అమెరికా వచ్చినప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే నేను నించుని మాట్లాడాను అనమాట. జనరల్గా మనం పేరెంట్స్ ఫోన్ చేస్తేనే నించుని మాట్లాడుతాం కదా, పేరెంట్స్ చేసినా కూడా నించుని మాట్లాడడం. బట్ జనరల్గా ఆయన అంత రెస్పెక్ట్ అనమాట. ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను ఒకసారి అడిగాను, మనం ఎందుకు బ్రిటిష్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం సార్, అంటే నేను అక్కడ వర్క్ చేశానండి, ఆ ప్రాక్సిమిటీ అండ్ మీటింగ్లో అడిగాను. మనకంటూ ఒక సిస్టమ్ ఎందుకు లేదంటే అది టైం పడుతుంది బాబు ఇవాల్వ్ అవ్వడానికి అన్నారు. అంటే అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ అడిగాననే అనుకోవచ్చు. అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అండ్ క్రైమ్ ఎందుకు లేదు అని అడిగాను అనమాట. నేను ఎంతసేపు మంది ఎస్బిఆర్ సిబిఐ ఇన్సిడెంట్ అయిపోయాక ఇన్వెస్టిగేట్ చేస్తాయండి. ఏసీబీ కొంతవరకు బెటర్, డబ్బులు పట్టుకుందుకు వెళ్తారు, కానీ వాళ్ళు మినిస్టర్ లెవెల్లో ఆపలేరు. ఓన్లీ ఐఏఎస్లు ఇంకా తక్కువ క్యాటర్లోనే చేస్తారు ఒకటే. సెకండ్, అప్పుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కింద వచ్చారండి ఇన్స్టిట్యూట్కి. వస్తే నేను వేరే వర్క్లో ఉన్నా ఆయన మీటింగ్ అటెండ్ అవ్వాలని. ఆయన గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ ఆర్ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్కి లెక్చర్ ఇవ్వడానికి వచ్చేవారు. సో నేను అడిగాను, ఎన్ని చెప్తున్నారు మీరు ఎందుకు రిజైన్ చేశారు సార్ అని. ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న ఆయన, నేను కూడా అక్కడ స్టాఫ్ కదా, మాట్లాడకూడదా ఆయన అలా అడుగుతావేంటి అన్నారు. బట్ ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. అడిగినందుకు ఆయన చాలా క్లియర్గా సమాధానం చెప్పారు. సిస్టంలో ఒక 5,000 మంది ఐఏఎస్ వాళ్ళే ఉంటారు, సిస్టంలో ఉంటే చేయగలిగేది ఏం లేదు, అందుకని సిస్టమ్ బయటకు వచ్చాను అని. ఆయన్ని ఒక మంచి వ్యక్తిగా గౌరవించచ్చండి, అంటే పార్టీ పెట్టారు. బట్ మన పార్టీల్లో ఇండియాలో సక్సెస్ అవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి, లంచాలు ఇవ్వాలి, హోటల్ని కొనాలి, మందు పోయాలి, ఇలా చేస్తే కానీ ఎలక్షన్లు నెగ్గలేని పరిస్థితి కదా. బట్ అరవింద్ కేజ్రీవాల్ గారు బాగానే నెగ్గారు అక్కడ ఢిల్లీలో. అంటే పీపుల్ మెచ్యూర్డ్ అని అనుకోవాలి. సో నేను అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ ఎందుకు చెప్పానంటే ఈయన ఎందుకు ఓడిపోతున్నారు, ఆయన ఎందుకు నెగ్గుతున్నారు అనే దానిలో. బట్ గవర్నమెంట్లో అది నా అనుభవాలండి. తర్వాత పివిఆర్కే ప్రసాద్ గారు తర్వాత ఒక 1 మంత్ ఒక ఆయన ఉన్నారు, మనం మిగతా వాళ్ళ పేర్లు చెప్తే భావ్యం కాదు, ఆయన మా అంకుల్ ఫ్రెండ్ అనమాట, టెన్నిస్ ఫ్రెండ్. నేను అప్పుడు మేనేజర్ ఐటీకి పెట్టుకున్నాను ఫిర్యాదు, అదేంటి అప్లికేషన్ అర్జీ. సో ఎందుకు నన్ను అమెరికా పోయి అందరిని అడుక్కుంటాం ఏంటి అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారండి, అంతా డిస్మాంటిల్ చేస్తారన్నమాట. ప్రసాద్ గారు బిల్డ్ చేసింది అంతా మేము డీజీ సార్ అంటూ ఉండేవాళ్ళం. సో అది గవర్నమెంట్లో అనుభవాలు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇండియాలో ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కరప్షన్ ఏం లేదండి. ప్లస్ మనం నిజాయితీగా ఉంటే చూస్తున్నారు కదా, నేను అమెరికాలో నిజాయితీగా ఉన్నా నన్ను ఏకి పడేస్తున్నారు యాక్టర్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ. అంటే నిజాయితీగా ఉన్నవాడిని గవర్నమెంట్లో విలువ ఉండదు, బయట విలువ ఉండదు. సో మనం అంతా అవినీతిమయం అయిపోయి ఉన్నాం. ఇలాంటి తరుణంలో మనకి ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ చేయాలి అంటే కరప్షన్ చాలా కష్టపడి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు సిస్టమ్స్ తీసుకురాగలగాలి. బట్ వాళ్ళే క్రైమ్లోనూ కరప్షన్లోనూ ఇన్వాల్వ్ అయ్యారు కదా. ఎస్పెషలీ వాళ్ళు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు, ఎవరైతే లా అయితే క్రియేట్ చేయాలో దే దెమ్సెల్ఫ్ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ క్రైమ్ కదా. ధన్యవాదాలు. ధన్యవాదాలండి వీడియో చూస్తే.